హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ చికెన్ పకోడీ ఎలా చేయాలి ఏంటి అనేది, ఏమేమి కావాలి అనేది మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాము. నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చికెన్ పకోడీకి ఏమేమి కావాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని మనము ఇవి వచ్చేసి బోన్లెస్ ఉన్నాయి, బోన్ విత్ బోన్ కూడా ఉన్నాయండి, ఏవైనా తీసుకోవచ్చును. ఇలా మొత్తం ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకున్నాను, అందులోకి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇందులో కారము 2.5 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, సాల్ట్ 1 స్పూను అనేది తీసుకుని ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నానండి. చికెన్లో వేసేసాను. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి, 1.5 టేబుల్ స్పూన్స్ అనేది కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. తీసుకుని ఇది కూడా మనం ఈ చికెన్లో అనేది కలుపుకోవాలి. ఇది వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా బాగా కొంచెం ఒక 15 మినిట్స్ ఇలా మసాజ్ అనేది చేయాలి. మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ ముందు ఇలాగ బాగా కలిపేసుకుని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు మీకు టైం ఉంది అనుకుంటే కనుక ఒక 2 అవర్స్ అయినా సరే మనం మ్యారినేట్ చేసుకుని చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా వస్తాయి ఈ చికెన్ పకోడీ అనేది. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అనేది అందులో వేసేసి మనము ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీకి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా పీసులు ఒకటి ఒకటి విడివిడిగా సపరేట్గా వేసుకోవాలండి. కలిపి వేసుకుంటే ఏంటంటే మనకి అన్నీ కలిసిపోయి అన్నీ ఒక దగ్గరకు ముద్దలాగా అయిపోతాయి. ఒక పక్కన వేగుతాయి, ఒక పక్కన వేగవు. అందుకోసం అని చెప్పి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ చికెన్ అనేది ఇందులో వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం ఫస్ట్గా కొంచెం ఆయిల్ అనేది పైకి లేస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ లిడ్ క్లోజ్ చేశాను. కొంచెం సేపు అలా ఆయిల్ కొంచెం చిట్టపట తగ్గేంత వరకు కూడా అలా పెట్టుకుంటే మనకి పైకి అనేది పడకుండా ఉంటుంది. జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా కాగి ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం వీటినేమి కలపకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే పైన వేగిపోతుంది, లోపల పచ్చగా ఉంటుంది. అదే మీడియం ఫ్లేమ్ అయితే కనుక మనకి కరెక్ట్గా లోపల నుంచి కూడా అంతా ఫ్రై అవుతుంది, ఒకే విధంగా ఈవెన్గా ఉంటుందండి. ఇది పప్పుచారులో కానీ లేదు మామూలుగా స్నాక్స్లో కూడా విడిగా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి అయితే చాలా బాగుంటాయి అండి. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోండి. ఇలా ఆయిల్ అనేది పడకోకుండా కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేస్తే ఏంటంటే ఆయిల్ చిటపట చిటపట అంతా తగ్గుతుంది. అప్పుడు మనకి చాలా ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా పడి పాడవకోకుండా ఉంటుందండి. ఇలా మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. మనం కార్న్ఫ్లోర్ వేసాం కనుక ఈ మసాలా ఏది కూడా మనకు ఆయిల్లోకి అనేది దిగదండి, ఆ పీసెస్కే పట్టి అలానే ఉంటుంది కార్న్ఫ్లోర్ వేయడం వలన. అదే విడిగా కనుక కార్న్ఫ్లోర్ వేయకోకుండా మామూలుగా ఫ్రై చేస్తే కనుక మసాలా అంతా కూడా మనకు ఆయిల్లోకి దిగిపోతుంది, పీస్కి ఏం పట్టదండి. మనం 15 మినిట్స్ మ్యారినేట్ చేస్తున్నాం కనుక లోపలికి కూడా ఈ మసాలా మొత్తం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది, అంతా కూడా ఒకే రకంగా ఉంటుందండి. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలాగే 20 మినిట్స్ దాకా టైం పడుతుందండి. హై ఫ్లేమ్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టినా కానీ మనకు ఆయిల్ అనేది పీల్ చేస్తుంది. అందుకోసం అని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడు లోపల వైపు కూడా మనకు బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పైన వరకు మాత్రమే కలర్ టర్న్ అయింది కదండి, లోపలికి కూడా మనకు మొత్తం ఫ్రై అవ్వాలండి. ఇంకొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి ఒకసారి. ఇలా అండి,
ఇలా మనకి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, ఎలా ఉంది ఏంటనేది, నాకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్. కీప్ స్మైలింగ్. Number